మన ఛానల్ ఆన్ బడ్జెట్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటని క్లిక్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసిన జీటీఏ వైసిటీ కంప్లీట్ స్టోరీ వీడియోకి మీరు చూపించిన ఆదరణకు చాలా థ్యాంక్స్. వైసిటీ స్టోరీ తెలుగులో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లోకి వెళ్ళండి. మనందరికీ గ్రాండ్ థెఫ్ట్ ఆటో శాన్ ఆండ్రియాస్ ఎప్పటి నుంచో పరిచయం ఉన్న అద్భుతమైన గేమ్ కదా. ఈ గేమ్ 26 అక్టోబర్ 2004 మొదటగా రిలీజ్ అయింది. రాక్స్టార్ గేమ్ డెవలపర్స్ వైసిటీ రిలీజ్ చేసిన తర్వాత ఆ గ్రాండ్ థెఫ్ట్ ఆటో సిరీస్లో 7వ గేమ్గా విడుదలైన మన జీటీఏ శాన్ ఆండ్రియాస్ ప్లేస్టేషన్ 2లో అత్యధికంగా అమ్ముడైన గేమ్. ఇది ప్లేస్టేషన్ 2లోనే కాకుండా ఎక్స్బాక్స్ మరియు పీసీలో కూడా రిలీజ్ అయ్యి చాలా హిట్ అయింది. తర్వాత 2015 ఎక్స్బాక్స్ 360 ప్లేస్టేషన్ 3కి మళ్ళీ HD రీమాస్టర్ వెర్షన్లా రిలీజ్ చేశారు. ఈ గేమ్ మొబైల్ డివైజెస్కి 2013 విడుదల చేశారు. మీరు ఈ గేమ్ కంప్లీట్ చేయకపోతే ఇప్పుడు మీ మొబైల్లోనే ఆడుకోండి. జీటీఏ శాన్ ఆండ్రియాస్ స్టోరీ లైన్ చాలా పెద్దగా ఉండటంతో చాలామంది ఈ స్టోరీని కంప్లీట్ చేయకుండా మొత్తం ఫ్రీ రోమింగే చేస్తారు. సో స్టోరీ ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. అసలు శాన్ ఆండ్రియాస్ అంటే రాక్స్టార్ గేమ్స్ వారు డెవలప్ చేసిన ఒక కల్పితమైన అమెరికన్ స్టేట్. ఈ స్టేట్ నిజంగా USAలో ఉండే కాలిఫోర్నియా మరియు నెవాడాలో కొన్ని ప్రదేశాలను అనుకరించి గేమ్ రూపంలో మన ముందుకు తీసుకువచ్చారు. గ్రాండ్ థెఫ్ట్ ఆటో శాన్ ఆండ్రియాస్లో ముఖ్యంగా 3 మెట్రోపాలిటన్ నగరాలు ఉంటాయి. అవేంటంటే లాస్ శాంటోస్, శాన్ ఫియారో అండ్ లాస్ వెంచురాస్. గేమ్లో ఉండే ఈ 3 నగరాలు USAలో ఉండే లాస్ ఏంజలస్, శాన్ ఫ్రాన్సిస్కో మరియు లాస్ వెగాస్ని పోలి ఉంటాయి. GTA 5 గేమ్లో కూడా లాస్ శాంటోస్ సిటీ ఉంటుంది. లాస్ ఏంజలస్లో నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అద్భుతమైన కల్పిత కథను గ్రాండ్ థెఫ్ట్ ఆటో శాన్ ఆండ్రియాస్లో మనకు చూపించారు. మా ఛానల్లో మరిన్ని గేమ్ స్టోరీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అన్ని GTA గేమ్ స్టోరీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా ఆన్ బడ్జెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంటని క్లిక్ చేసి ఏ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన హీరో కార్ల్ జాన్సన్ CJ యొక్క అద్భుతమైన కథను చూద్దాం. 1992 లాస్ శాంటోస్ నగరంలో గ్రోస్ట్రీట్ ఫ్యామిలీ గ్యాంగ్ మెంబర్ అయిన కార్ల్ జాన్సన్ CJ మన స్టోరీలో హీరో తన తల్లి బెవర్లీని కారులో వెళ్తున్న కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని తెలుసుకుని లిబర్టీ సిటీ నుండి లాస్ శాంటోస్ నగరానికి తిరిగి వస్తాడు. CJ ఎయిర్పోర్ట్ నుంచి తన ఇంటికి టాక్సీలో వస్తుండగా అవినీతి పోలీస్ అధికారులైన ఫ్రాంక్ టెంపెనీ, ఎడ్వర్డ్ పులాస్కి, జిమ్మీ హెర్నాండెస్ అడ్డుకుని ఒక అంతర్గత వ్యవహారాల అధికారి హత్యకు CJ కారణమని అతన్ని బెదిరించి బలవంతంగా టెంపెన్ని కొన్ని పనులు చేయమని CJ ఆదేశిస్తాడు. కానీ నిజానికి ఆ అధికారి టెంపెనీచే హత్య చేయబడతాడు. This is a weapon, Officer Pulaski, that was used to gun down a police officer not 10 minutes ago. Officer Pendleberry, a fine man, I might add. You work fast, nigga. You know I just got off the plane. Well, that's a good thing we found you and retrieved the murder weapon. That ain't my gun. Don't bullshit me, Carl. Yeah, don't bullshit him, Carl. What the fuck you want from me this time? When we want you, we'll find you. ఇలా CJని పోలీస్ అధికారులు బెదిరించిన తర్వాత గ్రోస్ట్రీట్ ఫ్యామిలీ శత్రువులైన బల్లాస్ ఉండే ఒక వీధిలో పోలీస్ కార్ నుంచి అతన్ని తోసేసి వెళ్ళిపోతారు. ఇక్కడ కార్ల్ జాన్సన్ 1 and only మెయిన్ క్యారెక్టర్గా మనకి గేమ్ స్టార్ట్ అవుతుందన్నమాట. అక్కడ నుంచి కార్ల్ జాన్సన్ తన సొంత ఇంటికి తిరిగి వెళ్తాడు. అక్కడ తన చిన్ననాటి స్నేహితుడు మరియు గ్రోస్ట్రీట్ ఫ్యామిలీలో ముఖ్య సభ్యుడైన బిగ్ స్మోక్ని 5 తర్వాత కలుసుకుంటాడు. తన తల్లి బెవర్లీ అంత్యక్రియలకు CJ వెళ్ళి అక్కడ తన మిత్రులైన స్వీట్ కెండల్ని కలుస్తాడు. CJ లాస్ శాంటోస్ని విడిచి చాలా కాలం వేరే సిటీలో ఉండటం వల్ల స్వీట్ CJతో కోపంగా మాట్లాడతాడు. గ్రోస్ట్రీట్ గ్యాంగ్ సభ్యుల బలం క్షీణిస్తుండటానికి కారణం CJ అని అతనిని స్వీట్ నిందిస్తాడు. గ్రోస్ట్రీట్ గ్యాంగ్ తిరిగి బలోపేతం చేస్తానని CJ స్వీట్కి మాటిస్తాడు.
ఆ మాటకి కట్టుబడి సీజే తన ఫ్రెండ్స్ అయిన స్వీట్ బిగ్ స్మోక్ రైడర్తో విడిపోయిన చాలామంది గ్రోస్ట్రీట్ సభ్యులను తిరిగి కలపడానికి మరియు వారి చిరకాల ప్రత్యర్థులైన బల్లాస్ గ్యాంగ్ మెంబర్స్ ఆక్రమించిన గ్రోస్ట్రీట్ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. Carl, just concentrate on the driving, and we'll take care of the shooting. Follow that train! Get me close, DJ! I'm about to pop these fools! Sweet Smoke మరియు రైడర్తో కలిసి సీజే గ్రో స్ట్రీట్ని బలపరచడానికి బల్లాస్ క్యాంక్పై ఆధిక్యం తిరిగి సంపాదించడానికి చాలా మిషన్స్ చేస్తాడు. Ride, motherfuckers! Look at this fool, man. Perpetrating like he banging. వాళ్ల పాత మిత్రుడైన ర్యాపర్ ఓజీ లాక్ జైలు నుండి విడుదలయ్యాక అతనికి చాలా సాయం చేస్తాడు. Come on, man. I'm hot like fire all night. Now you make sure he never leaves the neighborhood, not even in a box. Get the fuck out of here. ఆ గ్యాంగ్ వార్స్ జరుగుతున్న సమయంలో సీజే అప్పుడప్పుడు టెంపెనీ ఆదేశాల మేరకు కొన్ని పనులు చేసి పెడతాడు. అతడు బ్లాక్ మార్కెట్ మరియు డ్రగ్స్ రాకెట్కి సహాయం చేయమని సీజేని బలవంతం చేస్తాడు. ఆ సమయంలో సీజే ఒక కాలుతున్న బిల్డింగ్ నుంచి డెనీస్ అనే అమ్మాయిని రక్షించి తన గర్ల్ ఫ్రెండ్ గా చేసుకుంటాడు. Hey man, I owe you my life. I was nearly dead there for sure. Hey, you look pretty shook up, girl. You want me to take you home? Yeah, please. Thanks. తరువాత స్వీట్ సీజేని తన చెల్లెలు కెండల్ బాయ్ ఫ్రెండ్ అయిన మెక్సికన్ అమెరికన్ సీజర్ ఎలాంటి వాడో విచారించమని పంపుతాడు. కాలక్రమేణా సీజే సీజర్ చాలా మంచివాడని కెండల్ మీద నిజమైన శ్రద్ధ చూపిస్తున్నాడని తెలుసుకుంటాడు. అంతేకాకుండా సీజే మరియు సీజర్ మంచి మిత్రులు అవుతారు. Look, Holmes, I love your sister. I honor her. She's my girl for life. This is why I stopped you from being skinned just then. You got a problem with me? Fine. We don't have to be friends. But Kendall, she's happy with me, carnal. Okay, I guess we cool for now. She's revealed, Pando. Carl Johnson, CJ. Damn, that bitch is bad. Oh, yeah. What's up, y'all? What's up, player? What's up, CJ? Turn that TV off right quick. Listen up, fellas. Like we were saying, no more bass in the street. ఈ సంఘటనల తర్వాత గ్రో స్ట్రీట్ గతంలో కంటే బలోపేతం అవడంతో బల్లాస్ యొక్క ప్రధాన గ్రూప్స్పై ఆకస్మిక దాడిని చేసి గ్యాంగ్ వార్స్ని ముగించేద్దామని స్వీట్ భావిస్తాడు. సీజే ఆకస్మిక దాడికి సిద్ధమవుతుండగా కెండల్ బాయ్ ఫ్రెండ్ అయిన సీజర్ ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి సీజేని పిలుస్తాడు. So you dragged me way across town to see what? Just in time, Ese. Take a good hard look over there. So, some ballers hanging around a dope spot. So what? Just watch, homie. What the fuck? Oh, no. ఆ విషయం ఏంటంటే బిగ్ స్మోక్ రైడర్ టెంపెనీ మరియు బల్లాస్ కలిసి సీజే తల్లి అయిన బెవర్లీ చావుకి ఆధారమైన గ్రీన్ సైబర్ కార్ని దాచడానికి ప్రయత్నిస్తుండగా సీజే వారిని చూస్తాడు. దీంతో సీజేకి చాలా కోపం వస్తుంది. తన సోదరుల లాంటి మిత్రులైన స్మోక్ రైడర్ ఇలా చేయడంతో సీజేకి చాలా బాధ కలుగుతుంది. అంతేకాకుండా బిగ్ స్మోక్ మరియు రైడర్ క్రాష్ పోలీస్ టీమ్ అయిన టెంపెనీ మరియు బల్లాస్తో కలిసి గ్రో స్ట్రీట్ని సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని సీజేకి తెలుస్తుంది.
ఈ విషయాన్ని స్వీట్కి చెప్పడానికి సీజే వెళ్లేలోపే స్వీట్ బల్లాస్ చేసిన మోసపూరితమైన దాడిలో తీవ్రంగా గాయపడతాడు. అదే సమయంలో టెంపేని సీజే మరియు స్మోక్ ని అరెస్ట్ చేస్తాడు. ఈ శాన్ ఆండ్రియాస్ స్టోరీ చాలా పెద్దగా ఉండటం వల్ల ఇలా పార్ట్స్ చేసి చెప్తున్నాం, సో మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. కాబట్టి సెకండ్ పార్ట్ కూడా మేము త్వరలోనే అప్లోడ్ చేస్తాం, దానికోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఖచ్చితంగా మా ఛానల్ ఆన్ బడ్జెట్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.